మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి? బాబు చరిత్ర ఏమిటి? ఆ కూటమి చరిత్ర ఏమిటి? వారంతా గతంలో ఏం చెప్పారు, ఏం చేశారు? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా? 2014కి వెళ్దామా? 5 ఏళ్ళే కాబట్టి బాగా గుర్తుంటుంది అందరికీ. 2014లో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమిలో కూడా ఇదే ముగ్గురే, ఆ కూటమిలో కూడా ఇదే ముగ్గురే, ఇదే ముగ్గురే, ఇదే ముగ్గురే. 2014లో కనిపిస్తా ఉన్నాయా ఫోటోలు? చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖారవిందం, పక్కనే దత్తపుత్రుడు, ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు, ఇలా ముగ్గురు ఫోటోలతో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడు. కనిపిస్తా ఉందా? సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్టు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించాడు. ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అని అంటూ ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఇంటికి పంపించడమే కాదు, అప్పట్లో ఆ ఈనాడులోను, అప్పట్లో ఆ ఆంధ్రజ్యోతిలోను, అప్పట్లో ఆ టీవీ ఫైవ్లోను ఊదరు కొట్టే అడ్వర్టైజ్మెంట్లన్నీ కూడా గుర్తున్నాయా? అందరికీ గుర్తున్నాయా? మరి ఈ ముఖ్యమైన హామీలు నేను ఒక్కసారి చదువుతా. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇంటింటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఆయన సంతకం పెట్టాడు, పైన చంద్రబాబుతో పాటు ఆయన ఫోటో, మోడీ గారి ఫోటో, దత్తపుత్రుడి ఫోటో. ఇంటింటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో, ఆయన సంతకం పెట్టి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో నేను చదివి వినిపిస్తాను, జరిగాయా లేదా మీరే చెప్పండి. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చేశాడా? 2 చేతులు పైకెత్తాల బా, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోదామా? ఆయన ముఖ్యమైన హామీలు, చంద్రబాబు చెప్పిన రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు ఒక రూపాయి అయినా చేశాడా అక్క? ఒక రూపాయి అయినా చేశాడా? 2 చేతులు పైకెత్తాలి అమ్మా గట్టిగా, ఇలా 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 ఇలా. 3వ ముఖ్యమైన హామీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్తో 3వ ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయిస్తామన్నారు. ఆడబిడ్డ పుడితే మీకు ఆయన 25,000 బ్యాంకులో డిపాజిట్ చేయిస్తాడట. 25,000 కదా దేవుడు ఎరుగు, కనీసం ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా? 2 చేతులు పైకెత్తాలా బా, ఇలా 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 ఇలా. 4వ ముఖ్యమైన హామీ, ఆయన సంతకం పెట్టిన 4వ ముఖ్యమైన హామీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నాడు. 60 నెలలు ఇంటి 2,000 రూపాయలు అంటే 120,000 రూపాయలు. మరి 120,000 రూపాయలు మీ ఇంటికి వచ్చిందా? 2 చేతులు పైకెత్తాలా బా, ఇలా 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 ఇలా. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం
కట్టుకునేందుకు పక్కా ఇల్లు, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలం, 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు. 1 సెంట్ స్థలమైనా కనీసం ఒక్కరికైనా ఇచ్చాడా? ఇచ్చాడా? 2 చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాను, చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ. అయ్యాయా అయ్యాయా, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. చేశాడా? చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నారు. చేశాడా? చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మీ పొదిలులో ఏమైనా కనిపిస్తా ఉందా? పొదిలులో ఏమైనా హైటెక్ సిటీ కనిపిస్తా ఉందా? పోనీలేమో మార్కాపురంలో కనిపిస్తా ఉందా? అక్కడ కూడా కనిపించడం లేదా? పోనీ ఒంగోలులో కనిపిస్తా ఉందా? అక్కడ కూడా కనిపించడం లేదా? ఇది 2014లో ఇదే కూటమి, ఇదే చంద్రబాబు, ఇదే దత్తపుత్రుడు, ఇదే మోడీ గారి ఫోటోతో చంద్రబాబు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి పంపించిన దాంట్లో కనీసం ఏ ఒక్కటైనా కూడా నెరవేర్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈసారి మాత్రం 2 చేతులు బాగా గట్టిగా చెప్పాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? అది లేదు. మరి ఇవాళ ఇదే ముగ్గురు, మన ఇవాళ ఇదే ముగ్గురు, ఇదే చంద్రబాబు, ఇదే ముగ్గురుతో జతకట్టి దత్తపుత్రుడితోనూ మోడీతోనూ ఇదే మాదిరిగా చంద్రబాబు జతకట్టి ఇదే మాదిరిగా ఈరోజు కొత్త మేనిఫెస్టో అంటూ రంగురంగుల హామీలంటూ ఇంటింటికి బెంజకారంటూ ఇంటింటికి కేజీ బంగారం అంటూ సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు. నమ్ముతారా? నమ్ముతారా? గట్టిగా 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 చంద్రబాబు నమ్మడము అని అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే. ప్రతి ఒక్కరూ కూడా ఇది గుర్తుంచుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ ఇలాంటి మోసం చేసే వాళ్ళను, ఇలాంటి మోసం చేసే వారి దగ్గర నుంచి, వారి బారి నుంచి మన రాష్ట్ర ప్రజలను, మన పేదలను, మన రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు మీరంతా సిద్ధమేనా?